ಪ್ರಭುನಂದು ಪ್ರಿಯ ಕುಟುಂಬ ಪ್ರಭುನು ರಕ್ಷಕಡಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅತಿ ಶ್ರೇಷ್ಠಮైన ನಾಮములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత కాలపు దైవ సన్నిధి కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ అపొస్తలన పౌలు కొరింది సంఘానికి రాసిన రెండవ ఉత్తరము మూడవ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. All of us then reflect the glory of the Lord with undercover faces, and that same glory coming from the Lord, who is in spirit, transforms us into his likeness in an ever greater degree of glory. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మహోన్నత ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ప్రాంతకాలపు ఆరాధనకు నన్ను మమ్మల్ని సిద్ధం చేసినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియ శ్రోతలందరి కొరకు నీ సన్నిధికి వస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. భయంకరమైన దినములు అనబడుతూ ఉన్నాను. నీ మహిమలో మా ప్రతి అవసరత తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రాంత కాలపు శుభములతో నీ వాక్యము ద్వారా మమ్మలను మహిమ నుండి అధిక మహిమకు నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ప్రియ శ్రోతలారా, ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అపొస్తలైన పౌలు గారు సంఘము అనబడినటువంటి తిమోతితో రక్షణ పొందవలెనని వారి కొరకు నేను సమస్తమును ఓర్చుకొనిచున్నాను. 2 తిమోతి 2:10 ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని దినాల నుంచి రక్షణ పొంద ఎందుకు ఓర్చుకుంటున్నారు, ఆ ఓర్పు దేని నిమిత్తము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వారు నిత్య మహిమ పొందుతారని ఎరిగి పౌలు గారు ఇష్టపూర్వకంగా శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఇష్టపూర్వకంగా దేవుని బిడ్డలారా, ఒక సంఘము నిత్య మహిమ పొందుతుందని ఆయన ఎంచుకొని మనము మన జీవితంలో ఆ మహిమ తప్పక అనుభవిస్తామని ఆశతో పౌలు గారు
ఇష్టపూర్వకంగా శ్రమను అనుభవించడం మనం చూస్తున్నాం. ఈ రెండవ తిమోతి పత్రిక 2:10 ప్రకారంగా కొరింథీయులకు రాసిన ఈ రెండవ పత్రికలో మనం 3:18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిబింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మహిమ మాత్రమే కాదు అధిక మహిమ పొందుతామని, సంఘము ఆ మహిమోన్నతునైన దేవుని యొక్క ముఖమును మనము చూస్తామని ఎస్ఎన్ గారు పాడుతున్న పాటను నీ ముఖము మనోహరము అని పాడుతూ ఉన్నారు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మహిమను పొందడం మాత్రమే దేవుడు ఈ లోకమునికి మనను పంపలేదని పౌలు యొక్క ఆ శ్రమ, పౌలు యొక్క ఓర్పు ఏమై ఉన్నదంటే అధిక మహిమ పొందచ్చు. మనమున్న స్థానము నుండి మరింత ఉన్నతమైన స్థానముకు, మనకున్న భక్తి నుండి మరింత ఉన్నతమైన భక్తికి, మనకున్నటువంటి స్థాయి నుండి మరింత ఉన్నతమైన స్థాయికి, మనము దినదిన ప్రవర్ధమానమైన వెలుగులోనికి, ఉన్నతమైన స్థానములోనికి మనము వెళ్ళగలుగుతాము, వెళ్ళాలి అనే సత్యం. అంటే దాని అర్థం నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండడానికి వీల్లేదని, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు ఆ స్థితిలోనే ఆలీతిగానే ఉండడానికి నా దేవుడు ఒప్పుకోవడం లేదని, ఉన్నతమైన స్థానముల వైపుకు మనము ఎక్కి వెళ్ళాలని. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా, కనుక ఆయన ఓర్చుకుంటున్నాడు శ్రమపడుతున్నాడు అని అంటే నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ, ఎలాగున్నావో అలాగూ కాదని, నిన్ను నీవుగా ఆ మహిమ అధిక మహిమలోనికి. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని పుట్టిన వారు పుట్టినట్టుకే కాకుండా దినదినము ఎలాగూ ఎదుగుచూ ఉన్నామో, ఆధ్యాత్మికంగా ఆత్మీయ రీతిలో మనము అలాగున ఎదగడము కొరకు నా యేసు నిన్ను నన్ను ప్రేమించి ప్రపంచ లోకం శాపములో నుంచి విడిపించిన కారణం ఏంటంటే మనము ఎదగాలి అనే మాట చాలా స్పష్టంగా, మహిమను పొందాలి అనే మాట అధిక మహిమలోనికి ప్రవేశించాలని పౌలు గొరక ఆశయ్యింది. సంఘం ఈ దినాన్ని ఏ స్థాయిలో సంఘం ఉందో ఆ స్థాయిలోనే ఉండిపోతుంది. స్థాయి పెరగాలని, ఆత్మీయమైన రీతిగా మనము ఎదుగుదల చేయాలని ఆ మాటకి అంటున్నాడు. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం, మార్చబడాలి, మారు మనసు పొందాలి, ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఒక మార్గాన్ని దేవుడు తెరిస్తే ఆ మార్గం గుండా అనేక మందిని నడిపించే వారిగా ఉండడానికి, నీవు నేను ప్రయాస భారము కలిగిన వారిగా ఉండడానికి నా దేవుడు నిన్ను నన్ను అలాంటి మార్పులోనికి తీసుకుని రావడానికి ఆయన. కనుక ఈ మాటకు నేను ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు క్రీస్తులో ఏకం చేయాలని పౌలు యొక్క ఉద్దేశ్యం. ఏకం చేయాలి, యేసు క్రీస్తుతో ఏకం చేయాలి. ఎక్కడో దూరంగా ఉండి ఆరాధించడం కాదని, ఎక్కడో ఉండి ప్రభు అని ఒప్పుకోవడం కాదని, యేసు క్రీస్తులోనికి వచ్చి ఏకమై మమేకమై క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని స్థానాన్ని కలిగి దినమును ఆయన ముఖమును చూచుచు ఆ పరిశుద్ధతలోనికి మనం మార్చబడాలని. దేవుని బిడ్డలారి, దినాన్ని మన భక్తిని మరొకసారి కొలమానం చేసుకుందాం. దేవునిలోనికి వచ్చిన తొలి దినాలు ఎలాగున్నాయో అలాగే ఉంటే ఆయన శ్రమ పడవలసిన పని లేదు. ఎందుకు శ్రమ పడుతున్నాడంటే నీవు పై పైకి, దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఎలిమెంటరీలో ఉన్న నీవు ఎలిమెంటరీలో ఉండడానికి వీల్లేదని, నీవు హై స్కూల్కి వెళ్ళాలని, హై స్కూల్లో ఉన్న నీవు కాలేజీకి వెళ్ళాలని, కాలేజీలో ఉన్న నీవు యూనివర్సిటీలోనే ప్రవేశించాలని, ఆ స్థానాలు కుటుంబం కోరుకున్నట్టుగా పావులు కోరుకొని
ఈ పరిశుద్ధతతో మనను మున్ముందుకు తీసుకుని వెళుతున్నారు. కొన్నిసార్లు కొంతమందికి అర్థం కాదు ఇది. మనం ఎలాగున్నామో అలాగే ఉండిపోదాం. లేదు 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 లేదు, మన స్థానం మారాలని. మారినప్పుడే ఆ మార్పు లేని యేసు క్రీస్తుతో ఏకమవుతామని, నిత్యము ఆనందిస్తామని, నిరంతరం ప్రభు సన్నిధి అనుభవిస్తామని మనము మనలను సంఘాన్ని పౌలు గారు ప్రోత్సహిస్తున్నాడు. యేసు క్రీస్తుతో ఏకము చేయాలని పౌలు ఆశ ఆ ఏకత్వము ఆ దేవుని సన్నిధిలో నిత్యము కలిసి కనికరము కలిగిన ముఖమును చూస్తూ సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై తన కృపలో మహిమ నుండి అధిక మహిమ పొందడానికి ప్రభు అప్పుడే నిన్ను చూచి సంతోషిస్తాడు. నిన్ను చూచి ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడు. కనుక కుటుంబము కూడా ఎదుగుచు ఉన్నప్పుడు, వారి పరిచర్యలు, వారి చదువు, వారి జ్ఞానము పెంపారుతూ ఉన్నప్పుడు, వారి ఉన్నతమైన స్థానముల వైపుకు వారు నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను కనిన తల్లిదండ్రులు ఏ రీతిగా సంతోషిస్తారో ఆ రీతిగా నా ప్రభు ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన నిన్ను చూచి ప్రభు ఆనందించే సమయము కొరకై మనము మహిమ నుండి అధిక మహిమకు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి కృపలో నడిపించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అనేక మంది శ్రోతలు చివరిలో ప్రార్థించాలని, చివరిలో ప్రార్థన అవసరత ఉన్నదని, దీవెన మాకు ఇవ్వమని శ్రోతలు కోరుచూ ఉన్నారు. ఆ కోరిన వారిలో దైవజన కుటుంబం ప్రియులు ఆ ప్రత్యేకమైన రీతిలో వారు అడుగుచూ ఉన్న ఈ శ్రేష్టమైన చిన్న ప్రార్థన కొరకు మనం సిద్ధం చేసుకుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడ తలలు వంచండి. నేను ప్రార్థిస్తాను. ఆశీర్వాదాన్ని అందుకొని ప్రభు మహిమలో ముందుకి సాగిపోదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం, మోకరిందాం. దైవ సన్నిధిలోని మనం ప్రవేశిద్దాం. గనుడువైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని కొందనాలి. ఎలాగూ ఉన్నామో అలాగే ఉండడానికి మేము రాలేదని, ఉన్నతమైన మహిమలోనికి ప్రవేశించాలని పౌలు భక్తుని ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. మేము మా క్రైస్తవ జీవితం హద్దులతో కూడింది, అక్కడే మేము ఆగిపోతూ ఉన్నాం. దాని కొరకు మీరు మమ్మల్ని పిలవలేదని సూటిగా మీరు మాట్లాడుతున్నారు. నీ ముఖము మనోహరమైనది. ఆ ముఖమును దినము చూస్తూ నీ ముఖము వలె మేము ప్రకాశించినట్లు నీ సన్నిధి మా ప్రియ శ్రోతలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముసుకులేని ఆ ముఖముతో అర్థము వలె ప్రతిబింబ చేయు. నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. ప్రభు మేమందరము నీతో ఏకమవడానికి కృప చేయండి. మేము ప్రభు భిన్నమైన మనస్తత్వములు కలిగిన వారు. నీ ఒక్కడవే ఓ మా కొరకు రక్తము కార్చిన వాడు. ఆ రక్తములో మా ప్రియ పాపములన్నిటినీ నమ్ముకున్న వాటినన్నిటినీ ప్రభు మేము ఒప్పుకొనిచు నీ మహిమలో మా ప్రతి అవసరత తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రోగులుగా ఉన్నారు, వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచము రోగములతో నిండిపోయింది ప్రభు, దేశాలు రోగముల చేత. దేవా మా యొక్క ప్రాంతాలు, మా యొక్క రాష్ట్రాలు, మా యొక్క ప్రభా ప్రదేశాలు రోగముల చేత భయం భయముగా జీవిస్తూ ఉన్నాం. దేవా భయపడకమని చెప్పిన వాగ్దానము మా పట్ల మీరు నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలో మా ప్రిశ్రోతలు, కుటుంబాలు, సంఘం, సార్వత్రిక సంఘం దేవా నీ కృపలో బలపరచని నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దయను ఈ ఉదయాన్ని పొందుకొని మేము ప్రారంభించడానికి సహాయం చేయండి. దీని ఆశీర్వాదంతో దీవించండి, నీ కృపలో బలపరచండి. యేసు నామమున అడుగుచూ నాము తండ్రి. గొర్రెలకు గొప్ప కాపరి మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకములోనికి పంపించి తన చేతులతో చేసిన దేవుని ప్రేమ, నిన్ను నన్ను ఆ మహిమ నుండి అధిక మహిమకు నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకును, మన కుటుంబాలకు, ప్రిశ్రోతలందరికీ ప్రభు తన సన్నిధిలో నిత్యము మహిమోన్నతులైన కృపలు మనను నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు శ్రోతలారా, మీ అందరికీ ధన్యవాదాలు.